తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన కొవ్వాడ అన్నవరంలో జరిగే స్వామివారి కళ్యాణాన్ని భక్తులంతా తిలకించి తరించాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ అన్నారు. కళ్యాణానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన అనుమతి పత్రాన్ని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సభ్యులు ఉద్దరాజు రామకృష్ణరాజు ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి టీటీడీ నుండి వచ్చిన వేద పండితులచే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 10-11 తేదీల్లో భీమవరం జేపీ రోడ్లో ఆనంద ఫంక్షన్ హాల్లో ప్రొఫెసర్ కుప్ప విశ్వనాథ్ శర్మ గారిచే భగవద్గీత 108 శ్లోకాలపై మహాన్యాసం ఉంటుందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో గౌరవనీయులు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అనుమతితోటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు మరి ఈ నెల 10-11 తారీఖుల్లో ఆనందయంలో మరి ప్రవచనాలు ఏర్పాటు చేయడమే కాకుండా కోవాడ పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవాలు నిర్వహించడానికి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున పెద్దలు అందరూ కూడా చాలా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు లభించాలని దానికోసం ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించాలని చెప్పి తలపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని యావన్ మంది భక్తులు కూడా సద్వినియోగం చేసుకోవాలని దాన్ని ఘనవిజయం చేయాలని అలాగే అనేక ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవం జరపడానికి కృషి చేసే విధంగా మీ ప్రోత్సాహం ఉంటుందని చెప్పి దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.